ఒక అమ్మాయి ఆత్మవిశ్వాసం అనే వజ్రాయుధంతో అవరోధాల శిఖరాలను పాదక్రాంతం చేసుకుంది. 13 ఏళ్ల ప్రాయంలో ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఆశ్చర్యపరిచింది. ఆ ఘనత సాధించిన అతిపిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించి ప్రపంచం మొత్తం తన గురించి మాట్లాడుకునేలా చేసుకుంది. భారతదేశం సగర్వంగా తలెత్తుకునేలా చేసిన ఆ అమ్మాయే పూర్ణ మలావత్. ఆమె సాహసం ఇప్పుడు వెండి తెరపై ఆవిష్కృతం కానుంది. పూర్ణ కరేజ్ హౌస్ నో లిమిటెడ్ పేరుతో బాలీవుడ్ దర్శకుడు నటుడు రాహుల్ బోస్ ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. నిజ జీవిత కథలు బాలీవుడ్లో విరివిగా వస్తున్నాయి. అయితే ఓ తెలుగు అమ్మాయి చేసిన సాహసం గురించి ఓ చిత్రం రూపొందడం విశేషం. గిరిజన కుటుంబంలో పుట్టి ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ మలావత్ ప్రయాణం బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్ను ఆకర్షించింది. స్ఫూర్తిదాయకమైన ఆమె సాహసాన్ని కళ్లకు కట్టాలనే ఉద్దేశంతో ఆయన పూర్ణ చిత్రానికి శ్రీకారం చుట్టారు. దర్శకుడిగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో పాటు సొంతంగా నిర్మించారు. అంతేకాదు పూర్ణ ఎవరెస్ట్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆమె మార్గదర్శకుడు ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ పాత్రలోనూ నటించారు రాహుల్ బోస్. పూర్ణ పాత్రలో అదితి ఇనామ్దార్ నటించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పాత్రలో తెలుగు నటుడు హర్షవర్ధన్ నటించారు. 109 మందిలో పూర్ణ. ఈ సినిమాలో పూర్ణ పాత్రకు సరితూగే నటి కోసం చిత్ర బృందం చాలా ప్రయత్నాలే చేసింది. మొత్తంగా 109 మంది అమ్మాయిలను పరిశీలించి చివరకు అదితి ఇనామ్దార్ని ఎంపిక చేశారు. పూర్ణ సొంతూరు పాకాలలతో 10 రోజుల పాటు ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో నిర్వహించే పామ్ స్ప్రింగ్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో పూర్ణ చిత్రాన్ని ప్రదర్శించారు. ఉత్తమ 30 చిత్రాల జాబితాలో చోటు దక్కించుకునే చిత్రానికి అక్కడ ప్రశంసలు దక్కాయి.